సమాంతర భారత్ టీవీకి స్వాగతం. నేను వరుణ్ కుమార్. మనతో ఈరోజు బాంసెప్ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు జైభీమ్. కుమార్ గారు, ఈ 29 జనవరి దేశవ్యాప్తంగా భారత్ బంద్ అని మీరు కాల్ ఇచ్చినారు. మరి దాని గురించి అన్ని ఆర్గనైజేషన్స్తో కలుస్తున్నారు. మన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా బంద్కు ఎందుకు కాల్ ఇచ్చారు? మరి దానికి కారణం ఏంటిది? దీని గురించి మనం సమాంతర ప్రేక్షకులతో మాట్లాడుకుందాం. మనం జైభీమ్, ముఖ్యంగా భారత్ బంద్ 29 జనవరికి కాల్ ఇవ్వడం జరిగింది. 29 జనవరికి భారత్ బంద్ పిలుపునిచ్చినటువంటి ఆర్గనైజేషన్ బహుజన క్రాంతి మోర్చా వాళ్ళు పిలుపునిచ్చారు. బహుజన క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున దీని ప్రిపరేషన్ జరుగుతున్నది. అందరూ కూడా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున అవుతున్నారు. ఆర్గనైజేషన్స్ కూడా అన్ని ఆర్గనైజేషన్స్, అంటే కుల సంఘాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, మిగతా ఎంప్లాయీ సంఘాలు, చాలా ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటిదంటే, ఈ భారత్ బంద్ కంటే ముందు కూడా 2 సార్లు ప్రోగ్రామ్ జరిగినాయి బహుజన క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో. ఒకటి ఏమో 20 డిసెంబర్ నాడు అన్ని కలెక్టరేట్ ముందు ధర్నా ప్రదర్శన జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఇది 550 డిస్ట్రిక్ట్స్లలో జరిగింది, జిల్లాలలో మొత్తం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 8 జనవరి నాడేమో ర్యాలీ జరిగినాయి అన్ని చోట్ల ర్యాలీ జరిగినాయి. 550 జిల్లాలలో ర్యాలీ జరిగినాయి. ఇవన్నీ కూడా ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్కు వ్యతిరేకంగా జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న బంద్ ఈ మూడింటికి వ్యతిరేకంగా, మూడింటికి వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ 2 ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి ఈ 3 యాక్ట్స్, ఇప్పుడు ఏదైతే యాజిటేషన్ జరుగుతుందో దానికి మూల కారణం ఇవే ఈ ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్కు వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా మనం బంద్ పెడుతున్నారు. ఓకే, ముఖ్యంగా ఏంటిదంటే, అంటే అసలు ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్ ఈ మూడింటి మీద మనం వివరంగా మాట్లాడుకుంటే మంచిది. అవునవును. ముఖ్యంగా ఏంటంటే, ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ బిల్లు తీసుకొచ్చాను ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఎన్పిఆర్, అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఈ 3 తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా వీళ్ళు ఎన్ఆర్సీ తీసుకురావడానికి కారణం ఏం చెప్తున్నారంటే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఘుసిపేట అవుతున్నది భారతదేశం చెప్తున్నారు. అస్సాం గురించి అన్నారు కదా, అప్పుడు అస్సాం గురించి అన్నారు. అదే అంటే వీళ్ళు ఏంటిదంటే, ఇప్పుడు 1600 crores ఖర్చు పెట్టాను అస్సాంలో. ఆల్మోస్ట్ టైమ్ స్పెండ్ అయింది, మనీ స్పెండ్ చేశారు, 5 సంవత్సరాల నుండి చేస్తున్నారు. చేసిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ బంగ్లాదేశ్ నుండి ఘుసిపెట్టి అవుతున్నది, చాలా మంది భారతదేశానికి తీసుకొచ్చిందని చెప్పారు. మొత్తం అస్సాంలో దీని మీద సర్వే చేశారు కదా, రిజిస్టర్ కూడా చేశారు. అయితే రిజిస్టర్ చేసిన దాంట్లో ఏమొచ్చిందంటే, 19 lakhs ఎన్ఆర్సీ నుండి బయటికి పోవడం జరిగింది. అంటే 19 లక్షల మంది బయట నుంచి వచ్చినట్టుగా, బయట నుండి బంగ్లాదేశ్ నుంచా లేకపోతే అస్సాంలో ఇతర ప్రాంతాల నుంచా? లేదు, యాక్చువల్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, వేరే బంగ్లాదేశ్ నుండి వచ్చారు, బయట నుండి వచ్చారు అని వీళ్ళు చెప్తున్నారు. అందుకని వాళ్ళని ఎన్ఆర్సీ నుండి బయటికి తీసినామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు అమిత్ షా, నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏమున్నదంటే, వీళ్ళు బయట నుండి వచ్చినటువంటి, అంటే ఈ దేశవ్యాప్తంగా మీడియా ప్రచారం అస్సాంలోనే వచ్చారా వీళ్ళు? వీళ్ళు అంటే ఆ రకంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటిది మెయిన్గా, వాళ్ళ ఉద్దేశం చూపెట్టి దేశమంతా గెలిచారు, గెలిచారు అట్లా ఆ రకంగా చేస్తున్నారు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటిది, అసలు దీన్ని ఎట్లా ప్రచారం చేస్తున్నారు, ఇది ఎట్లా చేస్తున్నారంటే, ఈ అన్ని పార్టీలు కలిసి, నేషనల్ మీడియా కూడా, వీళ్ళందరూ కూడా ఇది ముస్లింల ప్రాబ్లం అన్నట్టు పెద్ద ఎత్తున ముందు ప్రచారం చేశారు, ఇట్లా ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మనం అస్సాం ఒకవేళ లెక్కలు చూసుకుంటే, అంటే ఎన్ఆర్సీ నుండి అందరు బయటకు వెళ్ళారని చూసుకుంటే, 19 లక్షల మంది ఎన్ఆర్సీ నుండి బయటకు పోవడం జరిగింది, బయటికి తీశారు. ఆ 19 లక్షల మందిలో అస్సాం ఇతరులు అని చెప్పి 19 లక్షల మందిని బయటికి తీశారు. అంటే దాంట్లో కేవలం 5 lakhs ముస్లింస్ ఉన్నారు. 5 lakhs ముస్లింస్ ఉన్నారు, ముస్లింస్. 14 lakhs ఎస్సీ ఎస్టీ బీసీలు, అంటే ఎవరినైతే హిందువులు అంటామో వాళ్ళే ఉన్నారు.
అంటే వీళ్ళు చెప్పేది ఏంటిది, ప్రొపగండ ఏం చేస్తున్నారు నేషనల్ లెవెల్లో అంటే ఇది ముస్లింల ప్రాబ్లము, ముస్లింలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఆ రకంగా ప్రొపగండ చేస్తున్నారు. కానీ రియల్గా మనం ఫ్యాక్ట్ చూసుకుంటే ఏమొస్తున్నది అంటే 19 lakh మెంబర్స్ ఎస్సీ ఎస్టీ, అంటే 19 lakh ఫైవ్ ల్యాక్స్ ముస్లింస్, నాన్ ముస్లింస్ అంటే సో కాల్డ్ హిందూస్ ఎస్సీ ఎస్టీ బీసీస్ 14 lakh మంది. అంటే దీన్ని అర్థం, దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఇది ముస్లింలకు వ్యతిరేకమైనది కాదు, ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు అంటే వీళ్ళ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కు వీళ్ళకి వ్యతిరేకమైనది ఒక బిల్లు అన్నది అక్కడ ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయింది. అయితే ఒక ఆయన మాకు ఏమడిగండు క్వశ్చన్ అంటే దీంతో బీజేపీ నారాజ్ అయింది, అంటే హిందువులు బయటకు వెళ్ళారు కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీలు బయటకు వెళ్ళారు కాబట్టి దీంతో బీజేపీ నారాజ్ అయింది అని చెప్పారు. మేమేమన్నాం అంటే ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలు అక్కడ ఉన్న హిందువులు, సోకాల్డ్ హిందూస్ ఒకవేళ ఎన్ఆర్సీ నుండి బయటకు వెళ్తే ఖచ్చితంగా ఇది అంటే బై హార్ట్ వాళ్ళు హృదయపూర్వకంగా దీన్ని వాళ్ళు బాధాకరంగా భావిస్తే ఇప్పుడు ఇది దేశమంతా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళు కూడా బెంగాలీ మాట్లాడే హిందువులు, బెంగాలీ అంటే బెంగాల్ నుంచి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. అదే అదే అక్కడ యాక్చువల్ హిస్టరీ ఏమున్నదా అంటే ఆసాంలో ఆసాం టీ ఉన్నది. ఆ ఆసాం టీ కొరకు అప్పుడున్న బ్రిటిషర్స్ కూడా చాలా మందిని బెంగాల్ నుండి, బీహార్ నుండి, జార్ఖండ్ మైగ్రేట్ అయిన వాళ్ళే వీళ్ళంతా, బీహార్ నుంచి కూడా ఉన్నారు, స్పెషల్ గా ట్రైబ్స్ ఉన్నారు బాగా మంది. సో వీళ్ళందరూ అక్కడ పని చేసుకుని కుల్ చేసుకుని బతికేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి. సో అందుకనే వాళ్ళను ఇప్పుడు ఈ యాక్చువల్లీ ఇది ముస్లింల ప్రాబ్లం అని ఫోకస్ చేస్తున్నారు, కానీ ఇది ముస్లింల ప్రాబ్లం కాదు, ఇది మేజర్గా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాబ్లం. ఎందుకంటే 14 lakh మెంబర్స్ దాని నుండి బయటికి తీయడం జరిగింది. వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే 1971 ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వండి, లేకపోతే మీ వాళ్ళ అంటే ఫాదర్ మదర్ది బర్త్ సర్టిఫికెట్స్ ఇవ్వండి. అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ రాజ్యాంగం రాకముందు, ఈ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950 కంటే ముందు మనుస్మృతి ఉండే. ఆ మనుస్మృతిలో ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అంటే కింద శూద్ర కులాలు ఎవరైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటారో, ఈ శూద్ర కులాలకు మీరు ఎలాంటి రైట్స్ ఇవ్వలే, ఎలాంటి అధికారం ఇవ్వలే, చదువుకునే అధికారం లేదు, ముందు అయితే వీళ్ళకి ఎలాంటి అధికారం లేదు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు, భూమి లేదు, భూమి లేదు కాబట్టి దానికి పట్టాలు లేవు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ లేవు, వీళ్ళ దగ్గర చదువు లేదు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఏ బర్త్ సర్టిఫికెట్ కానీ ఇవి లేవు. ఇది మొదటి, ఇది ఫస్ట్ జనరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ లేదు, ఇది ఫస్ట్ జనరేషన్. వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, వకీళ్ళు కావడము ఇదంతా ఫస్ట్ జనరేషన్. ఈ ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ది లేదు, ఫాదర్ది మదర్ది ఎవరిది లేదు, డాక్యుమెంటేషన్ లేనటువంటి సమాజం. అంటే దానికి కూడా మనుస్మృతి కారణం, దానికి కూడా మనుస్మృతి కారణం. సో ఈ ఇలాంటి వాళ్ళ దగ్గరే ఉండే, వాళ్ళ దగ్గర ఉండే, అందుకనే వీళ్ళు ఓటర్ ఐడి వద్దు, పాస్పోర్ట్ వద్దు, ఆధార్ కార్డు వద్దు, పాన్ కార్డు వద్దు, ఏది వద్దు, కానీ అవి కావాలి. అంటే ఎవ్వి లేవో అవి అడుగుతున్నారు, ఎవి ఉన్నాయో వద్దంటున్నారు. సో వీళ్ళు అంటే కావాలని ఇది మెయిన్గా ముస్లింలను ఫోకస్ చేస్తున్నారు, కానీ ముస్లింలు దీన్ని అంటే వాళ్ళ గురి అంటే వాళ్ళు ఇద్దరు ఒకేసారి కలిసిపోతారని చెప్పి వీళ్ళ పేరు తీసుకోకుండా వాళ్ళని టార్గెట్ చేసినట్టు చూపెడుతారు. ఎస్సీ ఎస్టీ బీసీలను టార్గెట్, కానీ యాక్చువల్ టార్గెట్ వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎన్ఆర్సీ మనం చూసుకుంటే ఇప్పుడు సంచార కులాలు ఉన్నాయి, నోమాడిక్ ట్రైబ్స్ ఉన్నాయి, క్రిమినల్ ట్రైబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి? వాళ్ళు మోర్ దాన్ 12% ఉన్నారు ఇండియాలో. అంటే 12% ఇప్పుడు 132 ఒకవేళ మనం లెక్క చేసుకుంటే 12% అంటే నియర్ అబౌట్ 15-16 crores అవుట్ అయిపోతారు ఎన్ఆర్సీ నుండి. అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాదా, ఇక్కడ వాళ్ళు అవుతారు. అంటే దీనికి అర్థం ఏంటిది అంటే ఇక్కడ కేవలం అంటే 15% ఉన్న ముస్లింస్ ఒక 5% అవుట్ అయితే ఇన్ కేసు, ఈడ 12% అయితే కేవలం ఎంబీసీ, నోమాడిక్ ట్రైబ్స్ ప్లస్ సంచార జాతులు ఎవరైతే అంటున్నామో వాళ్ళు అవుట్ అయిపోతారు డైరెక్ట్. ఈవెన్ బీసీలలో కూడా చాలా మంది దగ్గర డాక్యుమెంట్స్ లేవు. ఇది ఫస్ట్ జనరేషన్ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళను కూడా ఈ మనవాది వ్యవస్థలో మనుస్మృతిలో శూద్రులని, వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు. ఎస్సీ ఎస్టీలు అయితే అతి శూద్రులని వాళ్ళని ఊరు బయట పెట్టేసారు, వాళ్ళకైతే అసలు ఏం తెలియని తెలియదు. ఇప్పుడు కూడా ట్రైబల్స్ అట్లనే ఉన్నారు. అంటే 7-8% ఉన్న ట్రైబల్స్ దగ్గర కూడా 5% మెంబర్స్ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఈవెన్ మన ఎస్సీల దగ్గర కూడా ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళు కూడా మైగ్రేట్ అయిపోవడం, చిన్న చిన్న ఇండ్లు ఉండడం. ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్ జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ లేదు, ఫస్ట్ జనరేషన్. అంటే వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర కూడా లేవు డాక్యుమెంట్స్. సో ఇది చాలా భయంకరమైన విషయం, చాలా గురాతి ఘోరమైన విషయం. ఎస్సీ ఎస్టీ బీసీలు ముందుకు వచ్చి దీన్ని విరోధించాలి. కానీ ఏమైతున్నది అంటే ఈ నేషనల్ మీడియా, ఈ పొలిటికల్ పార్టీ చెప్పడం మూలంగా వీళ్ళు మాకేమి ఇబ్బంది లేదా అనుకుంటున్నారు. కానీ మీకు ఎవరు ఏమి అడగరు అంటే దీన్ని ఇందులో ఏమంటారంటే ముసల్మాన్ బహానా ఎస్సీ ఎస్టీ బీసీ నిషానా,
ఇప్పుడు మీరు చెప్పినట్టే మొన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ బంగ్లాదేశీలు ఉన్నారని చెప్పి ప్రచారం చేసి ఒక పెద్ద అంటే ఇప్పుడు హైటెక్ సిటీ లాగా అక్కడ ఉన్న అటువంటి అక్కడ ఏరియాలో ఒక 300 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళ మీద అటాక్ చేశారు. అటాక్ చేస్తే ఒక్క బంగ్లాదేశ్ను కూడా తీయలేకపోయారు. అంటే మీరు చెప్పినది అక్కడ ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ అవుతున్నారు. ఒక్క బంగ్లాదేశీలు ఏడల్లా, కేవలం వాళ్ళంతా ఎస్సీలు బీసీలే వాళ్ళు. దీంతో ఏమవుతుంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు దీంతో ఏమవుతుంది అంటే ట్రైబల్ అంటే ఈ ఆర్టికల్ 5 & 6 షెడ్యూల్ ప్రకారంగా ట్రైబల్స్ ల్యాండ్ పైన వేరే వాళ్ళ అధికారం ఉండదు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మలేరు కూడా. దీంతో ఏమైతుంది, వాళ్ళు అసలు సిటిజనే కాదని బయటికి దానిపైన కబ్జా చేయవచ్చు. సో స్టార్టప్ బిల్లా అంబానీ ఎవరైతే ఇండస్ట్రీ ఫస్ట్ వాళ్ళు కబ్జా చేయడానికి ఇది ఉంటుంది. ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎన్నునే అదంతా జీరో అయిపోతుంది, జీరో అయిపోయి అయినా అసలు సిటిజనే కాదన్న, అక్కడ పోయి అంబానీ కూర్చుంటాడు, అంబానీ టాటా బిల్లా అంబానీ వాళ్ళని కూర్చోబెట్టి కూర్చోబెట్టారు. సో చాలా పెద్ద కుట్ర, చాలా పెద్ద కుట్ర. దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నిటి పైన కబ్జా చేయడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే, నువ్వు అసలు సిటిజనే కాదు, నువ్వు సిటిజనే కానప్పుడు నీకు కాన్స్టిట్యూషన్ వర్ధించదు, కాన్స్టిట్యూషన్ వర్ధించినప్పుడు అక్కడ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ నీకు వర్ధించదు. నువ్వు ఫస్ట్ సిటిజన్ ప్రూవ్ చేయి, అంటే తన ల్యాండ్ పైనే తనను సెకండ్ సిటిజన్గా చూసే లాంటి పరిస్థితి తీసుకొచ్చేసి చాలా భయం. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా అదే పెద్ద ఎజెండా ఉండే కదా, ఛత్తీస్గఢ్ మన తర్వాత జార్ఖండ్ లో ఇదే వచ్చింది కదా, ట్రైబల్ స్టేట్లలో అంతకు ముందు ఉన్న బీజేపీ ఎంపీ సీఎం ఇక్కడ ట్రైబల్ లేకుండా చేసేస్తా అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ట్రైబల్ చేతిలో భూమి కానీ ఏది కానీ లేకుండా చేసేస్తానని చెప్పి వాడు అన్ని యాక్ట్స్ తీసుకొచ్చాడు, అమలు చేశాడు. ఇది దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అయితే ఇది అస్సాం అని చెప్పేసి తర్వాత ముస్లిమ్స్ అన్నారు, ముస్లిమ్స్ అని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకొచ్చాను, మళ్ళీ హిందువులను ఏమనము లేదంటే వీళ్ళని ముట్టుకోమని ఇక్కడ స్టార్ట్ చేశారు. చూపించేది అక్కడ శాంపుల్ గా చూపెట్టారు, చూపిస్తున్నారు కర్ణాటకలో. మరి దీనికి వ్యతిరేకంగా మీరు బంద్ పెడుతున్నారా? దీనికి వ్యతిరేకంగానే భారత్ బంద్ పిలిపించారు. అంటే ఈ 3 యాక్ట్స్ ఉన్నాయి కదా, 3 యాక్ట్స్ కూడా ఒక్కొక్కటి సపరేట్గా దీని మీద కొద్దిగా మీరు మన ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. దీనికి ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాను, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఏమంటున్నారంటే దాంట్లో బయట నుండి వచ్చే వాళ్ళకు అంటే ఎవరైతే అంటే సిక్కు, బుద్ధిస్టు, క్రిస్టియను, జైను, లింగాయతు, పార్సీ వీళ్ళందరికీ కూడా మేము సిటిజన్షిప్ ఇస్తాం, కానీ అక్కడ ముస్లింలకు సిటిజన్షిప్ ఇవ్వమన్నది వర్బల్గా వాళ్ళు చెప్పేశాను. ఎందుకు అట్లా ఆపుతున్నారు వీళ్ళు? అంటే ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన రాజ్యాంగ ప్రకారంగా మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాము, ఈ మన కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్లో ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్ అంతా కూడా ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రైట్స్, ఇంకోటి బయట రిలీజన్ పేరు పైన, సెక్స్ పేరు పైన, లేకపోతే కాస్ట్ పేరు పైన, రీజన్ పేరు పైన ఎవరితోటి కూడా డిఫరెన్షియేట్ చేయలేదు. మరి బయట నుంచి ఎంతమంది వచ్చారు వీళ్ళది అంటే ఈ రకంగా వీళ్ళ చూసుకున్న స్ట్రాటజీ చూసుకుంటే ఇంట్లోకి ఎలుక వచ్చిందని మొత్తం ఇల్లును కాల్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే దీని వెనకాల వేరే ఎజెండా, వేరే ఎజెండా ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు అంటే బీజేపీ సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెయిన్గా వీళ్ళది మొత్తం పాలిటిక్స్ అన్నీ కూడా అంటే హిందూ రిలీజన్, ముస్లిం అంటే వీళ్ళ మధ్యలో కమ్యూనల్ రైట్స్ చేయాలా, వీళ్ళను అంటే ముస్లింలను హిందువులను పేరు పైన రాజకీయం చేయాలన్నది వీళ్ళది మెయిన్ ఉద్దేశం. అయితే వీళ్ళు ఇంతకుముందు లవ్ జిహాదు లేకపోతే గర్వాప్సీ అంటే ప్రతిదీ బీజేపీలో ఏది కూడా ముస్లింలతోటి స్టార్ట్ అవుతుంది, ముస్లింతోటి ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు లేకపోతే ఈ బజరంగ దళ వీళ్ళందరూ కూడా వీళ్ళని అడిగింది అనుకోండి, మనం హిందూ ధర్మం గురించి ఏదన్నా మంచిగా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే హిందూ ధర్మం ఆపదలో ఉన్నది అంటారు, అంతే, వేరే విషయం కత్రేమ్, హిందూ ధర్మం కత్రేమే అంతే అంటారు. కానీ ప్రతిదీ కూడా అంటే దీనికి అర్థం ఏంటంటే కేవలం బీజేపీ అన్నది కమ్యూనల్,
ఇప్పుడు హిందూ హిందూ అంటే వాళ్ళు మళ్ళీ రెండు ఉన్నాయి అలాగ. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసరికి హిందువులనే వ్యతిరేకిస్తారు వాళ్ళు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను అప్పుడు ఏమైతే మెరిట్ అంటారు, మెరిట్ మళ్ళీ తర్వాత 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్ అందులో ఎవరికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీలను మీరు హిందువులని అంటారు కరెక్ట్, హిందువులు అన్నప్పుడు మరి వాళ్ళకి సమాన అధికారం ఇయ్యరు, మళ్ళీ ముస్లింలను చూపెట్టి హిందూ అంటాడు, హిందూ ఓటు బ్యాంక్ కేవలం రైట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు ఎస్సీలు బీసీలు వీళ్ళకి మెరిట్ లేదు, మెరిట్ లేదు కాబట్టి అంటే ఈ రకంగా అంటే వీళ్ళు అంటచబుల్స్ లేకపోతే ఇది బ్యాక్వర్డ్ క్లాస్ శూద్రులు అన్నది ఎప్పుడు అంటే ముస్లింలకు వ్యతిరేకంగానేమో వీళ్ళని ఉపయోగిస్తారు హిందువుల పేరు పైన, కానీ అధికారం ఇచ్చేటప్పుడు ఏమో డిస్క్రిమినేషన్. సో ఈ రకమైన ఇది ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా వీళ్ళని యూజ్ అండ్ త్రో చేసే పెద్ద కుట్ర, అంటే కేవలం ఓటు బ్యాంక్ కొరకు, ఓటు బ్యాంక్ కొరకు. అయితే ఇట్లా బీజేపీ మొదటి నుంచి అలాగే చేస్తూ వచ్చింది, అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ముస్లింలను శత్రువుగా చూపించి ఎస్సీ ఎస్టీ బీసీని హిందువుగా చేసి వాళ్ళ ఓటు బ్యాంకును ఉపయోగిస్తారు. ఇప్పుడు 1910 మనం ఫస్ట్ సెన్సస్ చేసినప్పుడు హిందూ అనే పదంలో ఎవరు లేరు, లేరు లేరు బ్రాహ్మణులు అనేవాళ్ళు లేదంటే క్షత్రియులు అనేవాళ్ళు, వీళ్ళతోనే మన పాపులేషన్లో హిందూ అనే పదం లేదు, దాంట్లో పాపులేషన్లో లేరు, లేదు లేదు. తర్వాత 1931 వరకు క్యాస్ట్ సెన్సెస్ ఉన్నాయి, క్యాస్ట్ సెన్సెస్ లో కూడా ఎక్కడ హిందూ లేరు, లేదు అంత క్యాస్ట్ వైజ్ గా ఉన్నారు. మరి కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది హిందూ అనేది? అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ హిందూ అన్న పదాన్ని వీళ్ళు ఫస్ట్ 1922 హిందూ మహాసభ అనేది ఒకటి పెట్టారు, హిందూ మహాసభ. హిందూ మహాసభ అంటే అడల్ట్ ఫ్రాంచైజ్ 1917 లాగు అయింది, అంటే ఓటు అప్పుడు అమలైంది. సో 1917 ఇది అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అంతకంటే ముందు అంటే రాణి కడుపు నుండే రాజా పుట్టేది, కానీ ఇప్పుడు ఏంటిది అంటే బ్యాలెట్ బాక్స్ నుండి రాజా వస్తాడు, అంటే ఇప్పుడు ఈవీఎం మెషిన్ తోటి వస్తున్నది అది వేరే విషయం, కానీ బ్యాలెట్ బాక్స్ తోటి రావాలా అంటే ఓటు అధికారంతో రావాలా. అంటే అందుకనే ఏమైందంటే ఇక్కడ అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రాహ్మణ్ ఎవరైతే ఉన్నారో అంటే 3% ఉన్నారు, ఈ 3% పేరు పైన దేశాన్ని పాలించలేరు, అందుకనే వీళ్ళు ఏం చేస్తారు రూలింగ్లోకి రాలేరు. ఎందుకంటే ఒకవేళ బ్రాహ్మణ్ పేరు పైన ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే 3 ఓట్స్ వస్తాయి, 3 ఓట్లతోటి సర్పంచ్ కాలేరు, సర్పంచ్ దేశాన్ని ఏలడం ఎట్లయితే కుదరదు. అందుకనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరైతే హిందువులుగా గుర్తించారో అంటే హిందూ అని వీళ్ళని అనేది వాళ్ళను హిందూ మహాసభ రావడం కూడా దీంట్లో కారణం, దీంట్లో ఒక కారణం అంటే ఆర్య సమాజ్ హిందూ మహాసభ. అయితే ఈ ఆర్య సమాజ్ ఇవన్నీ కొంచెం హిస్టరీ ఉన్నది, హిస్టరీ ఏమున్నది మళ్ళీ ఇంకోసారి మనం మాట్లాడవచ్చు. అయితే ఇవన్నీ కూడా మెజారిటీ ప్రజలు హిందూ అనే పేరు లేకపోయినా హిందూ అనే ట్యాగ్ తగిలించారు, ట్యాగ్ తగిలించి ముస్లింలతో వేరు చేసినట్టు చూపెడుతున్నారు, చూపెట్టి వీళ్ళకి కూడా రైట్స్ లేవని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ. అంటే ఈ 3 అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొస్తున్నారో దీంట్లో ప్రధాన ఉద్దేశం అది, దానికోసం మనం వ్యతిరేకిస్తాం. అవునవును. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను మెయిన్ గా టార్గెట్ చేయాలి. ఇప్పుడు ఏమైతున్నారు అంటే వాళ్ళ రాజ్యాంగాన్ని కానీ కాన్స్టిట్యూషన్ కానీ అది అందరికీ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నది, అది అందరు కూడా దాని ముందు సమానం ఉన్నారు. సో అక్కడ ఏమవుతున్నది అంటే వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో నలిఫై చేయాలంటే కుదురుతలేదు. సో అందుకనే ఈ రకంగా చేసి ఫస్ట్ ఒక ఎస్సీని ఒక ఎస్టీని ఒక బీసీని సపరేట్ దగ్గర డాక్యుమెంట్ లేదా, నువ్వు హిందూవే కానీ నీ దగ్గర డాక్యుమెంట్ లేదు, నువ్వేం చేయాలా, సరే నువ్వు ఒక 5 ఇయర్స్ బయట ఉండు. ఇప్పుడు సిఏ ద్వారా వాళ్ళని తీసుకుంటారు, ఏదో సంథింగ్ ఇచ్చేస్తారు, కానీ ఎట్లా తీసుకుంటారు, హిందూ పేరు పైన తీసుకుంటారు, హిందూ పేరు అనే పైన తీసుకుంటారు, కానీ సెకండ్ సిటిజన్ లాగా ఉంటాడు, అంటే తన భూమిల్ని తాను సెకండ్ సిటిజన్ లాగా ఏమి పత్రాలు లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉండాలి. అదే ఈ కుట్ర అన్నట్టు. అందుకని వీళ్ళందరూ కూడా అలర్ట్ కావాల్సిన చాలా అవసరం ఉన్నది. అంటే మన దేశంలోనే మనల్ని 2వ తరగతి పౌరులుగా వీళ్ళను జమ చేయడానికి బీజేపీ కుట్ర చేస్తున్నది. అయితే ఇంకొక మీకు హిస్టరీ ఏంటంటే వీళ్ళు గుసిపెట్టి అంటున్నారు అక్కడ ఇక్కడ నుండి అంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ ఇవన్నీ కూడా ఒకప్పటి అఖండ భారతదేశమే, అంటే ఇది కలిసి ఉన్న భారతదేశమే ఆఫ్ఘనిస్తాన్ నుండి మొత్తం ఇదంతా కూడా, ఈవెన్ శ్రీలంక కూడా ఉండే కదా, శ్రీలంక కూడా ఇక్కడ ఇవన్నీ కూడా ఉండే. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ నుండి గుసిపెట్టి అంటున్నారు. అసలు ఈ ఎన్ఆర్సీ అనేది భారతదేశం డివైడ్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం, అప్పుడైతే ఒకటే ఉండే కదా, ఒకటే ఉండే
అంటే ఈ రకంగా చూసుకుంటే ఒకప్పటి దేశస్తులే ఇలాంతా భారతీయులే, ఇక్కడ వాళ్ళే, ఇదంతా జస్ట్ బార్డర్ ఇచ్చేసారు, అది కూడా వాళ్ళ బెనిఫిట్ కొరకు చేసుకున్నటువంటి పనే. ఇప్పుడు రిలీజియస్గా మన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లేదంటే హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళలో మూల భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలు 90% 95% వాళ్ళే ఉన్నారు. అంటే రిలీజియన్ మారాడు అంటే ఇప్పుడు రిలీజియన్ పరంగా వీళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు. టూ నేషన్ థియరీ ఏదైతే పాకిస్తాన్ లో ఉందో దాన్ని ఇండియాలో చేయాలనుకుంటున్నారు. ఆ పేరుతో ముస్లింలతో వైరం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలను ఎట్లయితే మన రామరాజ్యం అంటే పాకిస్తాన్ సెపరేట్ చేయడానికి బీసీలను ఉపయోగించాను. వాళ్ళకి ఏమన్నారు అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మీకు రిజర్వేషన్ ఇస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఎట్లనైతే డివైడ్ అయిపోయిందో ఈ బీసీలు వాళ్ళకు ఏమి ఇవ్వలేదు, వాళ్ళ మొత్తం తీసేసి డస్ట్బిన్ లో పడేసేసి అందుకే అక్కడ యూజ్ అండ్ త్రో అయిపోయింది. 20% ఉన్న వాళ్ళు ఇప్పుడు 2% అయిపోయారు. అవును, అంటే ఈడ కూడా అట్లే అయిపోతారు. అంతే, వీళ్ళకి ఏం రైట్స్ ఇయ్యారు? ఏం రైట్స్ ఉండవు. ఓకే, అయితే ఇంత పెద్ద కుట్ర దీని వెనకాల ఉన్నది, దీని వెనకాల ఉన్నది. ఇప్పుడు బీజేపీ ముందైతే ఇవి తీసుకొస్తుంది, నెక్స్ట్ వీళ్ళు అడ్డుకోకపోతే ఇవి అమలైపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు పాపులేషన్, ఇప్పుడు 2021 లో సెన్సెస్ జరగబోతుంది. సెన్సెస్ జరగ ఇప్పుడు సెన్సెస్ లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటిదంటే సెన్సెస్ లో చాలా పెద్ద కుట్ర ఏంటంటే ఫస్ట్ ఏమో ప్రతి పర్సన్ ఇప్పుడు బై ఫియర్ అంటే భయపడానా హిందు అని రాయించుకోవాలి ఒకటి, ఎందుకంటే ఇందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ అట్లా. దీంట్లో ఏమైతున్నది అంటే బీసీ సెన్సెస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆపాలా అంటే, ఇప్పటి వరకు పశువులు ఎన్ని ఉన్నాయి తెలుసు, లెక్కలు ఉన్నాయి అంటే గుర్రాలు ఎన్ని ఉన్నాయి, ఏనుగులు ఎన్ని ఉన్నాయి, పులులు జంతువుల లెక్కలు ఉన్నాయి, కానీ మనుషుల లెక్కలు అవుతున్నాయి, కానీ బీసీల లెక్క లేవు. బ్యాక్వర్డ్ క్లాస్ భారతదేశంలో 52% కంటే ఎక్కువ ఉన్న ప్రజలు, అది 1931 తర్వాత ఇప్పటి వరకు జనాభా లెక్కలు లేవు. అంటే వాళ్ళను పశువుల కంటే కూడా ఇక్కడ హీనంగా చూస్తున్నారు. సో వాళ్ళ బీసీ సెన్సెస్ కూడా దీంట్లో కొట్టుకపోతాయి. బీసీ సెన్సెస్ మీద అనుకుంటే ప్రధానంగా ఇప్పుడు అంటే బీసీలుగా గుర్తింపు లేకుండా చేయడానికి ఇవన్నీ తీసుకొస్తున్నారు. సో బీసీలను బీసీలుగా కాకుండా వాళ్ళ జనాభా లెక్కలు తీయకుండా వాళ్ళని హిందూ అకౌంట్ లో జమ చేసి దానికి లీడర్ వీళ్ళు అవుతారు. అది సో వాళ్ళకి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు. ఆల్రెడీ మన దగ్గర డేటా ఉన్నాయి, అంటే వీళ్ళ సెక్రటరేట్లో ఎందరు ఉన్నారు, పిఎం ఆఫీస్లో ఎందరు ఉన్నారు, జుడిషియర్లో ఎందరు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ ఎందరు ఉన్నారు, వీళ్ళ పర్సన్ మోర్ దాన్ 52 ఉన్నది, కానీ 1% కూడా లేరు రిప్రజెంటేషన్. అయితే ఇప్పుడు వీళ్ళకి శాశ్వతంగా పర్మనెంట్ ఎటువంటి రైట్స్ లేకుండా చేయాలి, మళ్ళా సెన్సెస్ లో కూడా వీళ్ళని గుర్తింపు లేకుండా చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. అంటే బీసీలను ఎస్సీలను వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నేను చూశాను పేపర్లో మన ఆర్ కృష్ణయ్య గారు తను ఒక మెమరాండం ఇచ్చారు అంటే బీసీ సెన్సెస్ జరగాలని. కానీ ఈ ఎన్పిఆర్ లో అది పోతున్నది అన్న విషయం మన వాళ్ళు తెలుసుకుంటలేరు. అయితే ప్రధాన కుట్ర ఇది చేస్తున్నారు, చాలా పెద్ద కుట్ర. మరి ఈ వీళ్ళు ఈ ఎన్డీఏ 2 వచ్చిన తర్వాత ఈ ఇది కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు 2021 వరకు దీన్ని ఇలాగే నడిపిస్తారు, నడిపించి మనము బాబ్రీ మస్జిద్ ను తీసుకొచ్చి ఒక 30-40 ఇయర్స్ రాజకీయం చేసినారు, ఎన్ఆర్సీ ఇవన్నీ తీసుకొచ్చి కూడా ఒక లాంగ్ రన్ గా చేయొచ్చు. 10 ఇయర్స్ దీని ద్వారా వచ్చేస్తారు ఆటోమేటిక్గా, బీసీ సెన్సెస్ లేకుండా చేస్తారు. బీసీ సెన్సెస్ లేకుండా చేస్తారు, ఇప్పుడు చేసేస్తారు. దాని తర్వాత టార్గెట్ ఏముంది? 2000 ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, 25 వరకు మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజ్యాంగం మెల్లమెల్లగా రాజ్యాంగాన్ని మొత్తం తీసేసి మళ్ళీ మనుస్మృతిని తీసుకురావాలన్నది వాళ్ళది డైరెక్ట్ ఆలోచన. ఇది 91 లో ట్రై చేశారు, అది మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి వచ్చినప్పుడు, అప్పుడు కొద్దిగా అడ్డుకున్నారు మనం. అంటే అప్పుడు కాంశీరామ్ గారు, తర్వాత నారాయణన్, వీళ్ళు ఉన్నందువల్ల తాత్కాలికంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు ఫుల్ అధికారం ఉంది వాళ్ళ, ఫుల్ మెజారిటీ వచ్చింది. ఫుల్ మెజారిటీతో రేపు నెక్స్ట్ మను రాజ్యం రాబోతున్నది అంటావు. అంటే ఇవన్నీ కంప్లీట్ చేసినాక 1 by 1 అది ఎప్పుడు? మన 2024 ఎలక్షన్ తర్వాత అమలు అవుతుంది. అంటే దానికే ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, దీన్ని అడ్డుకోవడానికి మరి మన ఆర్గనైజేషన్స్ తరఫున మీరు ఏమేమి చేస్తున్నారు? అయితే ముఖ్యంగా ఏంటిదంటే దీంట్లో
మనమేమంటున్నామంటే ఒకవేళ మీకు ఎన్ఆర్సీ ఇవన్నీ కూడా మీకు గుసిపేట అవుతున్నది లేకపోతే అక్కడ నుండి వస్తున్నారు ఇవన్నీ అని మీరు ఒకవేళ అనుకుంటే, ఒకప్పుడు ఇది అఖండ భారతదేశం కాబట్టి ఈ అఖండ భారతదేశంలో దీన్ని తర్వాత డివైడ్ అయింది, దీని తర్వాత వచ్చింది. మనం మరి చరిత్రపరంగా చూసుకుంటే మనకు ఎట్లనైతే డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, బ్రిటిషర్స్ వీళ్ళందరూ వచ్చారో మనం అలాగనే ఒకప్పుడు మనం ఆర్యన్స్ అనే బ్రాహ్మిన్స్ కూడా బయట నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా బయట నుండి వచ్చినారు. మిగతా వాళ్ళేమో ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు అంతే. మనమేమంటున్నామంటే మరి అంటే ఇక్కడ ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు యురేషియా నుండి వచ్చినటువంటి తేరు ఉన్నది. అవును, యురేషియా నుండి వచ్చినటువంటి అది ప్రూవ్ కూడా అయింది. అంటే ఎట్లా ప్రూవ్ అయిందంటే ఒకటేమో 21 ట్వంటీ ఫస్ట్ మేకు డిఎన్ఏ రిపోర్ట్ ఒకటి వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో, అది ఉతాహా యూనివర్సిటీ కాలిఫోర్నియా మైకల్ బంషార్ 21 ట్వంటీ ఫస్ట్ మేకు. ఆ డిఎన్ఏ ప్రూవ్లో కూడా ఏం తెలిసిందంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ మాత్రం ఇక్కడ మిగతా వాళ్ళతోటి సమానం లేదు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలు ఎవరైతే ఉన్నారో బుద్ధిస్ట్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, లింగాయత్ వీళ్ళందరిది కూడా డిఎన్ఏ ఒకటే ఉన్నాయి. సో ఆ రకంగా అంటే సైంటిఫికలీ కూడా ప్రూవ్ అయింది అన్నమాట. అంటే వీళ్ళు వచ్చిన విషయం తెలుసు, చరిత్రలో ఉన్నది, మన పాఠ్య పుస్తకాలలో ఉన్నది, వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిన విషయం తెలుసు. మళ్ళీ ఈ రకంగా చూసుకుంటే వీళ్ళే విదేశీయులు ఇక్కడ, అంటే సైన్స్ కూడా ప్రూవ్ చేస్తున్నది, వాళ్ళ హిస్టరీలో కూడా వారు రాసుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ హైందవ మతము బయట నుంచే వచ్చింది, కల్చర్ కూడా బయట నుంచే వచ్చింది, క్రిస్టియానిటీ కల్చర్ కూడా బయట నుంచే వచ్చింది, ఇస్లామిక్ కల్చర్ కూడా బయట నుంచి వచ్చింది. ఈ మూడు బయట నుంచి వచ్చినటువంటి అయితే ఈ రెండింటి మీద వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 90% ఇళ్ళు ఉన్న వాళ్ళంతా మూల భారతీయులు, అంత మూలవాసులే, అంత వీళ్ళే. అంటే ఈ హైందవ ఈ హిందూ మతం ఎవరైతే బ్రాహ్మిన్స్ అంటా ఉన్నారో దీంట్లో ఉన్న డిస్క్రిమినేషన్, సపరేషన్, ఆపరేషన్, దీంతో వాళ్ళపైన జరుగుతున్న అన్యాయం, అత్యాచారానికి వాళ్ళను శూద్రులుగా పెట్టి వాళ్ళను కులాలలో విభజించడం మూలంగా ఎక్కడైతే ఈక్వాలిటీ ఉన్నదో అక్కడికి వెళ్ళిపోయింది ప్రజలు. అది అందుకనే ఇస్లాం పెరిగింది, అందుకనే క్రిస్టియనిటీ పెరిగింది, అందుకే సిక్కుయిజం వచ్చింది, అందుకే లింగాయత్ ధర్మం వచ్చింది, అందుకే బుద్ధిజం వచ్చింది. అంటే వీళ్ళ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి రిలీజన్స్, ఇక్కడ ఈక్వాలిటీ ఉన్నది, అందరినీ సమానం చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు రాష్ట్రపతి, తను ప్రెసిడెంట్, తననే మీరు టెంపుల్కి రానియ్యారు. ఇక సాధారణ ప్రజలది మనం ఏం చెప్పగలం. సో అందుకనే కొన్ని రిలీజియన్స్ ఏమో ఈక్వాలిటీని నమ్ముతాయి, దాంట్లో క్రిస్టియానిటీ ఉన్నది, బుద్ధిస్ట్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, లింగాయతులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇస్లాం ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఈక్వాలిటీని నమ్మేటి. కానీ బ్రాహ్మణ మతం ఈక్వాలిటీని నమ్మదు, ఎందుకంటే బై బర్త్ బ్రాహ్మీణుగా పుడతారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీళ్ళు దీన్ని నమ్ముతారు. మళ్ళీ కులాలను నమ్ముతారు, ఏ కులాల వాళ్ళు. సో ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏమున్నదంటే ఇక్కడ చాలా వరకు అంటే అప్పర్ కాస్ట్లో వచ్చే ఓసీల ఇట్లా కూడా కమ్మ రెడ్డి వీళ్ళంతా శూద్రులే, ఈవెన్ కాయస్థ కూడా శూద్రులే, కాయస్థ కూడా శూద్రులే. అంటే వీళ్ళందరినీ కూడా ఒక దాంట్లో పెట్టేశాం. అంటే మన దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది వీళ్ళని బట్టి, అంటే సమాజంలో. కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ ధర్మశాస్త్రాల ప్రకారంగా శూద్రులంతా కూడా, వీళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగం బయటకు వచ్చి ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వీళ్ళలో కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి చేసి వీళ్ళ మీద టార్గెట్ చేసి చేసిండ్రన్నట్టు, వీళ్ళను గురి టార్గెట్ చేస్తే వీళ్ళని చేస్తారు, వీళ్ళని చేయాలి, వీళ్ళు సేఫ్ ఉంటారు అన్న. అట్లా కమ్మారెడ్డి వెళ్ళమని టార్గెట్ చేస్తారు. నిజంగా చూస్తే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఇది ఈ వ్యవస్థకు గురైన వాళ్ళు. ఇప్పుడు ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత అమెండ్మెంట్స్ తోటి వాళ్ళు ఇదైంది, కానీ అదర్వైజ్ వాళ్ళంతా కూడా ఇక్కడే మూలవాసులు. అంటే మరి ఈ రకంగా చూసుకుంటే బ్రాహ్మిన్స్ బయట నుండి వచ్చిన వాళ్ళు. అయితే మనం మేమేమంటున్నాం అంటే ఇంటర్నేషనల్ లా ప్రకారంగా బయట దేశం వాళ్ళు ఒక దేశం పైన రూల్ చేయరు కాబట్టి సైంటిఫిక్గా ప్రూవ్ చేద్దాం. వాళ్ళు కూడా ఇప్పుడు అయితే మన డిమాండ్ ఏంటిదంటే మరి డిఎన్ఏ బేస్డ్ ఎన్ఆర్సీ తీసుకురండి, అది బెస్ట్. ఎందుకంటే 5th సెప్టెంబర్ 2019 కూడా ప్రూవ్ అయింది రాఖీగఢ్ రిపోర్ట్, అక్కడ కూడా 14 skeletons దొరికినాయి హడప్ప మోహంజోదడో సమయం, దాంట్లో కూడా ప్రూవ్ అయింది దా డిఎన్ఏ కూడా బ్రాహ్మణులతో మ్యాచ్ అవుతలేదు. సో 2 times ప్రూవ్ అయింది వేదాలలో, లేకపోతే వీళ్ళు రాసుకున్న రకంగా వీళ్ళ వ్యవహారం కూడా చెప్తున్నది. ఎందుకంటే ఈ కాల కుల వ్యవస్థ, జాతి వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఇవన్నీ తీసుకురావడం, ఎందుకంటే అందరిని సమానం చూడకపోవడం కదా ఇది. ఇప్పటికే అంటే వాళ్ళ వ్యవహారం ఒకటి కంటిన్యూ చేస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొకటి డిఎన్ఏ ప్రూవ్ చేసింది వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, డిఎన్ఏ ఆధారంగా చేస్తే మంచిదని మన డిమాండ్, మన డిమాండ్. ఇప్పుడు భారత్ బంద్ దేనిపైన అంటే అగనిస్ట్ ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్, ఎన్పిఆర్ ఓకే వ్యతిరేకంగా
ఇన్ సపోర్ట్ ఆఫ్ డిఎన్ఏ బేస్డ్ ఎన్ఆర్సీ తీసుకురావాలి. ఎన్ఆర్సీ ఒకవేళ ఎన్ఆర్సీ తీసుకొస్తే డిఎన్ఏ బేస్డ్ తీసుకురావాలి. ఓకే, అది ఇంకొకటి ఏంటిదంటే బ్యాన్ ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను కంప్లీట్ గా బంద్ చేయాలి. దానికి లింక్ ఉన్నది, దీనికి దానికి ఈవీఎం మెషిన్లు ఉన్నాయనే ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉపయోగించని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కనిపెట్టినటువంటి కంట్రీలే దాన్ని బ్లాక్ బ్యాన్ చేసేసినాయి కంప్లీట్ గా. 1966 చేసేసినాయి, ఎందుకంటే దాంతో చాలా ఈజీగా ట్యాంపర్ చేయాలి. అందుకని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఎందుకు భయం లేదంటే ప్రజల ఓట్లు అవసరం లేదు, ఎలాంటి బిల్ అన్నా తీసుకురా, మెషిన్లతో గెలవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోదీని అమిత్ షా పాకిస్తాన్ పంపించింది కానీ ఆడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఎందుకంటే మెషిన్లతో గెలిచేయాలి. ఏమంటారు, అమ్మ పాపులారిటీ అంత ఉన్నదని చెప్తారు. సో అందుకనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఉన్నంత వరకు ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఈ సమస్య కాదు, ఏ సమస్య కూడా. అది రైతుల ఆత్మహత్య కానీ, అది కరప్షన్ కానీ, అది అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పేదరికం కానీ, పవర్టీ కానీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కంప్లీట్ గా ఇది. ఇంకొకటి, ఇది ఎన్ఆర్సీ తీసుకురావడానికి దారి మళ్లించే కుట్ర కూడా కావచ్చు, ఎందుకంటే బహుజన క్రాంతి మోర్చ ఆధ్వర్యంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పరివర్తన యాత్ర నడుస్తున్నది. ఈవీఎం అట దేశ బచావ్. సో ఆ పరివర్తన యాత్రలో ఇప్పుడు ఎన్ఆర్సీ కూడా పెట్టేసి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కూడా నడుస్తున్నాయి. కానీ అంటే దారి మళ్లించడానికంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ఏదైతే పెద్ద జాగ్రత్త అంటే అలర్ట్నెస్ వస్తున్నదో, అవేర్నెస్ వస్తున్నదో, దాన్ని దారి మళ్లించే కుట్ర కూడా కావచ్చు. అంటే దీంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ డిమోనిటైజేషన్ ఫెయిల్ అయింది, జిఎస్టీ ఫెయిల్ అయింది, కరప్షన్ ఎక్కడ ఆగట్లేదు, రేప్ కేసెస్ ఫస్ట్ ఇప్పుడు గ్యాంగ్ రేప్ గా మారిపోయినాయి, పెరుగుతా ఉన్నాయి, మాబ్ లించింగ్ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, పావర్టీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవుతున్నది, పొల్యూషన్ పెరిగింది, అసలు భారతదేశం జీడిపి మొత్తం డౌన్ అయింది, 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది, 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇవన్నీ సమస్యలు ఎత్తు. సో ఇప్పుడు డిస్కషన్ నేను నడిచిపోయినా జరుగుతాను. సో ఈ డిస్కషన్ దారి మళ్ళీ ఇచ్చే కుట్ర కూడా కావచ్చు, చెప్పలేదు. అంటే ఇవన్నీ వాళ్ళు చేస్తున్న ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చడానికి ఒకటి, తర్వాత ఇన్నర్ ఎజెండా ఏదైతే ఉందో అది పూర్తి చేయాలని. అంటే నెక్స్ట్ 20 సెన్సెస్ ను ఆపాలి, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి ఈవీఎంస్ ను కంటిన్యూ చేయాలి. అంటే మొన్న జరిగిన ఈవీఎంస్ ద్వారా గెలిచిందని మనం అనుకుంటున్నాం కదా, ఎన్ని సీట్లు గెలిచారు వీళ్ళు ఈవీఎంస్? ఈ మన యాక్చువల్లీ 373 సీట్ల పైన, 373 సీట్ల పైన గడబడి జరిగింది. అంటే కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చినాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దాంట్లో 222 సీట్స్ పైన ఎక్కువ వచ్చినాయి. ఎక్కడైతే బీజేపీ గెలిచింది ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఎక్కడైతే బీజేపీ గెలిచిందో. ఓకే, మిగతా సీట్ల పైన తక్కువ వచ్చినాయి, ఎక్కడైతే మిగతా వాళ్ళు ఓడినరు. తర్వాత ఇది కూడా మ్యాచ్ కాలే కదా లోపల నంబర్, అదే ఏది మ్యాచ్ కాదు. మ్యాచ్ అంటే 40 లక్షలు వీళ్ళు ఇచ్చిండ్రు ఆర్డర్, 20 లక్షలు ఉపయోగించారు, మిగతా 20 ఎటువైనా తెలియదు ఇప్పటి వరకు. 20 లక్షల పోలింగ్ అయినా ఈవీఎం మెషిన్లు వేరు, కౌంటింగ్ చేసిన ఈవీఎం మెషిన్లు వేరు, ఓటు పడ్డ ఈవీఎంలు వెళ్ళిపోతున్నాయి, ఇవి వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ రెండు ద్వారా ప్రభుత్వం వచ్చింది, దీన్ని అడ్డుకోవడానికి ప్రజల చైతన్యం లేదు. లేదు, మరి దీన్ని కూడా మీరు తీసుకున్నారు దీంట్లో భాగంగా. మెయిన్ మెయిన్ కారణం అది. రేపు బంద్ లో ఈవీఎంస్ కూడా, ఈవీఎంస్ కూడా నాలుగు పాయింట్లు, ఒకటి అగనెస్ట్ ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్, ఇంకొకటి డిఎన్ఏ బేస్డ్ ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ రావాలి. థర్డ్ పాయింట్ ఏంటిదంటే బ్యాన్ ఈవీఎం, ఈవీఎం బ్రింగ్ బ్యాలెట్. చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు మీరు, చాలా చాలా పెద్ద. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏ విధంగా మీరు ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దీనికి పంజాబ్ నుండి శిరోమణి అకాలీ దళ్ ఆయన సిమ్రన్జీత్ మాన్ గారు కూడా దీనికి సపోర్ట్ తెలియజేశారు. మొత్తం పంజాబ్ సిక్ కమ్యూనిటీ, లింగాయత్ ధర్మం ఉన్నది మన కర్ణాటకలో, అక్కడ చాలా పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, కొన్ని వేల మంది జరుగుతున్నాయి. అక్కడ కూడా అక్కడ ఉన్న లింగాయతులు కూడా దీనికి సపోర్ట్ చేశారు. మహారాష్ట్రలో మరాఠాలు కూడా దీనికి సపోర్ట్ చేశారు, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇప్పుడు అంతేందుకంటే ఇప్పుడు మన నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన దాన్ని బాయ్కాట్ చేశారు. సో అక్కడ కూడా అంటే మరాఠా వాళ్ళు, మరాఠా శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి, అంటే ఈ మనోధర్మ శాస్త్ర ప్రకారంగా మరాఠాలు కూడా శుద్రులే, అంటే మహారాష్ట్రలో మరాఠాలు ఏది మన ఉద్ధవ్ ఠాక్రే, మనోధర్మ శాస్త్రం ప్రకారంగా మహారాష్ట్రలో మరాఠాలు శుద్రులే, కర్ణాటకలో లింగాయతులు శుద్రులే, ఇక్కడ ఉన్న రెడ్డి కమ్మ వెలమ
కాపు వీళ్ళందరూ కూడా శూద్రులే. ఉద్ధవ్ ఠాక్రే అటు మన కేరళలో ఉన్న నాయర్లు శూద్రులే. సో ఇక్కడ కాయస్థులు కూడా శూద్రులే. గుజరాత్ లో పటేల్ శూద్రులే, జాట్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఉన్న జాట్లు కూడా శూద్రులే. సో ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వీళ్ళ లోపల అవేర్నెస్ తీసుకొస్తున్నారా? చాలా పెద్ద వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ రెడ్లు కావచ్చు, కమ్మలు, వీళ్ళంతా మేము చాలా అప్పర్ క్యాస్ట్ అనుకుంటున్నారు. అదే అవేర్నెస్ లేకపోవడం, అదే బీజేపీ ఏమో మీరు కాదు అంటున్నది వాళ్ళకి. అంటే మెల్లమెల్లగా సమయం నడుస్తూ ఉంటాయి, అవసరం ఉన్నప్పుడు. అంటే ఇది ఏంటిదంటే, యాక్చువల్లీ దీనికి కారణం ఏంటిదంటే, మన చరిత్రలో అసలు ఒక ఒక నిజమైన చరిత్ర చెప్పకపోవడం మూలంగా ఈ విభేదాలు స్టార్ట్ అయ్యాయి. మరి వాళ్ళ లోపల ఎందుకు చైతన్యం వస్తలేదు రెడ్లలో? చాలా వచ్చింది. వేమన్నా చాలా పెద్ద పోరాటం చేసిండు మానవాది వ్యవస్థకు వ్యతిరేకంగా. మన బుద్ధ వేమనా తనను ఇక్కడ, అంటే నేను చాలా తనను రీడ్ చేసిన బుక్స్ చదివాను, చాలా పెద్ద మూమెంట్ చేసాడు. కాకపోతే ఆయన చరిత్రను వీళ్ళకి తెలియజెప్పాలి, మళ్ళీ తెలియజెప్ప ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తెలియదు. ఇప్పుడు మెల్లమెల్లగా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వరకు పెద్ద ఎత్తున మా దగ్గర ఇప్పుడు బాంబ్సేప్ లో రెడ్లు కూడా ఉన్నారు, రెడ్లు కూడా ఉన్నారు, రెడ్లు కూడా కమ్మాజ్ ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపు ఉన్నారు. ఎందుకంటే అంతా కూడా మూలవాసులే కదా, ఇక్కడ భూమిపుత్రులే. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఐడియాలజీని సపోర్ట్ చేస్తారు. అంత కూడా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఎప్పుడు ఊపితే ఊడిపోతాయి. ఎందుకంటే కంట్రోల్ అక్కడ ఉంది, హైకమాండ్ ఆడున్నది. మన మన ఎవరున్నా కానీ వాళ్ళు కేవలం పొజిషన్ లో ఉన్నారు, పవర్ లో లేరు. లేరు పవర్ వాళ్ళ చేతిలో ఉన్నారు. వీళ్ళని సీట్ల పైన జస్ట్ కూర్చుండబెట్టిండు. చంద్రబాబు నాయుడు గారిని కూర్చుండబెట్టండి, తీసేసేయండి, మళ్ళీ వైఎస్ఆర్ కూర్చున్నారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిని కూర్చుండబెడతారు, తీసేస్తారు. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద పోరాటం చేశారు, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ లల్లూ ప్రసాద్ జైల్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా సిబిఐ భయం ఉన్నారు. సిబిఐ భయపెట్టించేసి, సిబిఐ భయపెట్టించేసి, ఎందుకంటే ఓటుకు నోటు అప్పుడు ఉంది కదా కేసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ఉన్నారు, లోపలనే పెట్టారు. అంటే అంతకుముందు పెట్టారు అక్కడ లల్లూ ప్రసాద్, చంద్రబాబు మాట్లాడకుండా చేయడానికి కారణం కూడా చేసి పెట్టారు. ఇప్పుడు జగన్ కూడా అట్లాగే చేసేస్తారు, అందరిని అట్లానే చేసి పెట్టారు. అంటే ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి ఎంత డబ్బు సంపాదించారు, మీది మీ స్థానం ఏంటిదో వాళ్ళు చూపించేస్తారు. కాబట్టి రేపు అట్లా జరగచ్చు వాళ్ళకి కూడా. కాబట్టి వీళ్ళ వరకు మీ పోరాటాన్ని తీసుకొస్తున్నారు, జాగ్రత్తగా చేస్తారు. ఇవి ఇంటర్నేషనల్, ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఇది గ్లోబలైజేషన్ లో మెసేజ్ వెళ్ళిపోతా ఉన్నది, ఎక్కడ ఆపరు. ఇది కాదు, ఇంకొకటి ఏమైందంటే, ఎవరైతే అంటే ఇక్కడున్న వీళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేశస్తులనే బయట వాళ్ళని పూజ చేయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళే బయట నుండి వచ్చిన వాళ్ళు ఆ రకంగా, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఈ దేశంలో మీరు ప్రూవ్ చేసుకోమంటారు, ప్రూవ్ చేసుకోమంటున్నారు. సో అది రివర్స్ నడుస్తుంది, కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఈ భారత్ బంద్లో ఇటువంటి ముఖ్యమైనటువంటి దాని మీద చర్చ జరుగుతుంది, తర్వాత డిబేట్స్ జరుగుతున్నాయి, చాలా పెద్ద మీటింగ్లు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇది హిస్టారికల్ బంద్ అయితే, చాలా హిస్టారికల్ బంద్ అయితే. దీనికి అందరికి కూడా మెయిన్గా ఇక్కడ ఉన్న మన భారతదేశంలో ఉన్నటువంటి, మన తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మీడియాలో ప్రొపగండా చేసినట్టు, ఇది కేవలం ముస్లింల ప్రాబ్లం కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాబ్లం. ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ లేవు, ఇలాంటి ఇది లేదు. సో అందుకనే ఈ ఒక్క దాంతో రెండు అయితున్నది. ఒకటేమో రాజ్యాంగాన్ని శూన్యమైపోతుంది, ఎందుకంటే ఆ పర్సన్ సిటిజనే కాదన్నప్పుడు ఆయనకు ఎలాంటి అధికారం ఉండదు. ఈ ల్యాండ్ పైన అధికారం లేనప్పుడు కాన్స్టిట్యూషన్ పైన ఏం అధికారం, ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ ఇది కాదు. అంటే బీసీ సెన్సస్ ఇప్పటి వరకు జరుగుతలేదు, అది భవిష్యత్తులో జరిగే అవకాశం ఉండదు లేదు, అది పర్మనెంట్గా చేసే పద్ధతి ఇది. సో అందుకని ఎలర్ట్ అయ్యి మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా మద్దతు ఇచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కూడా ప్రేక్షకులతో కూడా నేను కోరుతా ఉన్నాను. కుమార్ గారు, ఈ తప్పకుండా ఈ రేపు భారత్ బంద్ కాల్ ఏదైతే ఇచ్చారో దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల వరకు ఈ సందేశాన్ని మనము వాళ్ళ వరకు వెళ్ళాలని మనం కోరుకుంటాం. మరి ఈ బంద్ సక్సెస్ కోసము మీరు చేస్తున్నటువంటి పోరాటం భారతదేశం అంతటా కూడా చాలా పెద్ద ఎత్తున, మరి బాంసెప్, భారత్ ముక్తి మోర్చా, తర్వాత బహుజన క్రాంతి మోర్చా, బహుజన క్రాంతి మోర్చా, ముఖ్యంగా ఇది బహుజన క్రాంతి మోర్చా ఇచ్చిన పిలుపు. బహుజన దీంట్లో రాష్ట్రీయ మూల నివాసీ సంఘ్ ఉన్నది, రాష్ట్రీయ మూల్నివాసి మహిళా సంఘ్ ఉన్నది, భారత్ ముక్తి మోర్చా ఉన్నది, భారతీయ విద్యార్థి మోర్చా సపోర్ట్ చేస్తూ ఉన్నది, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఉన్నాయి, రాష్ట్రీయ లింగాయత్ మోర్చా ఉన్నది, రాష్ట్రీయ సిక్ మోర్చా ఉన్నది, రాష్ట్రీయ ముస్లిం మోర్చా ఉన్నది, రాష్ట్రీయ క్రిస్టియన్ మోర్చా సపోర్ట్ చేస్తూ ఉన్నది. దాదాపుగా మొత్తం
ఆదివాసీ ఏకతా పరిషత్, రాష్ట్రీయ ఆదివాసీ ఏకతా పరిషత్ చేస్తా ఉన్నది, గిరిజన విద్యార్థి సంఘం అందరు కూడా, లంబాడొక్కల పోరాట సమితి, ఎరుకలొక్కల పోరాట సమితి అందరు కూడా దీన్ని పెద్ద ఎత్తున సపోర్ట్, బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు అందరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఓకే, మరి ఇన్ని సంఘాల కలయికతోని భారతదేశం అంతటా కూడా బంద్ కోసం పిలుపునిచ్చి దానికోసం ప్రచారం చేస్తున్నటువంటి మన కుమార్ గారు మనతో ఈరోజు ఎన్నో విషయాలను మనతో ఈరోజు మాట్లాడారు. మరి ఈ భారత్ బంద్ను ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ను తెలపాలని మన సమాంతర భారత్ టీవీ ద్వారా కుమార్ గారు పిలుపునిస్తున్నారు. మరి దీన్ని అందరు కూడా అందుకుంటారని ఆశిస్తూ, మరి ఈ యొక్క వైలెంట్గా జరగాలి దీంట్లో ఎక్కడ కూడా వైలెన్స్కు చోటు లేకుండా శాంతి భద్రతలకు విఘతం కలగకుండా, ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా, చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కుల ద్వారానే ఈ యొక్క బంద్లో పాల్గొనాలని వారు మనకు విజ్ఞప్తి చేస్తున్నారు. మెడికల్ షాప్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అంబులెన్స్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు, మెయిన్గా అంటే హెల్త్కి సంబంధించింది. దేనికి కూడా ఆటంకపరచకుండా మన యొక్క ప్రొటెస్ట్ను తెలపాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. శాంతిపూర్ణమైన మరి బంద్లో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ, మరి ఈ చర్చలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక చర్చతో మీ ముందుకు వస్తాం. జై భీమ్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.